మన అమ్మాయి గారి జోలికి వచ్చిన వాడి దేహశుద్ధి కార్యక్రమం పరిశుభ్రంగా ముగిసింది కనుక నేను భారతదేశంలో ఉన్న పెళ్లి గాని పెళ్లి కొడుకుల ఫోటోలు అన్ని తీసుకొచ్చాను. మీరు అమ్మాయి గారు నిశ్చితంగా పరీక్షించి టిక్కు పెట్టారంటే మన ఇంటికి రాబోయే అల్లుడి చేత నేను లెగ్ బెట్టింగ్ చేస్తాను. నాగేశ్వర ఎవరు? పేరు పెట్టి పిలుస్తున్నాం, ఎవరు అనుభవం? మంత్రులు గారు, నీ మీద చేయి చేసుకోవడం ధర్మం కాదు. అవును, మీరు శివనాగేశ్వర ఎవరో చెప్తారా? నన్ను ధర్మం తప్పమంటారా? ఆ పిల్ల గోవింద్ గోవింద. ఏమి, నువ్వు అందగత్తెవా? డౌటా? కాలేజీకి ఈ డ్రెస్ లోనే పెడతావా? తప్ప. అయినటి పిల్లలు ఎవరన్నా ఇలా కట్టుకుంటారా? నేను కట్టుకున్నాగా. నా బాడీ చూడండి, నా అందాన్ని చూడండి అని నువ్వు నీ అందాన్ని ఆరబెడితే తేరగా వచ్చిందని ప్రేమ లేఖలు రాయరా? అలా రాశాడు గనక మా వాళ్ళు వాడిని తన్ని వచ్చారు. ముద్ద చేసి చూస్తే 30 కేజీలు బరువు ఉండవు. ఎంత పొగరా నీకు? ఆడపిల్లవి, టోన్ డౌన్ చెయ్యి, లేకపోతే క్రేన్ డౌన్ చేస్తా. ఎవడ్రా నువ్వు? ఎవడో తెలియకుండా తెలుసుకోకుండా నా వాణ్ణి మీరు కొట్టినప్పుడు నేనెవరో చెప్పి కొట్టాలరా మిమ్మల్ని? ఈ అరడ్రస్ సుందరికి లవ్ లెటర్ రాశాడని నా మనిషిని కొట్టించారు. అతను ఇప్పుడు వెన్నపూస తిరిగి హాస్పిటల్లో ఉన్నాడు. నీ చెల్లెలకు లవ్ లెటర్ రాస్తే నువ్వు ఇలాగే మీటింగ్ పెడతావా? రాసిన వాడు ఎవడో కనుక్కుని తంటాను రా. కానీ మీరు చేసింది ఏంటి? ఎలుకు మరదాస్ అనే వాడు లెటర్ రాస్తే జీకు మరదాసుని కొట్టాడు. నాగాయలంకలో గుద్దానంటే నంద్యాల దాకా వినిపిస్తుంది నీ కేక. అలా వాక్కు మూసుకో. ఏందిరా మూసుకునేది? ఎవరనుకుంటున్నావు నన్ను? నాగాయలంక నరసింహరాయుణ్ణి. నా పేరు చెబితే లంకల్లోనే కాదు, వాగులు వంకల్లో కూడా పిట్టలు నీళ్లు ముట్టవు. సింహాలు నీళ్లు తాగకపోతే చెప్పుకోవాలి గాని పిట్టలు నీళ్లు తాగమని డబ్బా కొడతావెంట్రా? అయినా లక్ష్మి, సరస్వతి, పార్వతి, శ్రీదేవి, అనసూయ, అరుంధతి, దమయంతి, సీత, సావిత్రి, ఇలా ఎన్నో గొప్ప పేర్లుంటగా పలనాటి పరువు తీసిన నాగమ్మ పేరు పెట్టావెంట్రా నీ కూతురికి? ఏ ఎక్క సఖ్యమా, నా ఇంటికొచ్చి నా కంటి ముందు నా కూతుర్ని అవమానిస్తావా? మా చెర్ల మీద ఒట్టు, నీ వెన్ను విరిచి నిన్ను ముద్దనకిస్తా. నేను లంకలో పుట్టిన సీమచందగాయ బిందెను కానురా. 800 సంవత్సరాలుగా వీరుల గుడిలో దాచిన పలనాడి యోధుల ఆయుధాలకు రక్త నైవేద్యంగా పెట్టి గుండెను చీల్చి బావి ధరాలకు దమ్మును చూపే వంశానికి చెందిన వాణ్ణి. చూపించనా నా కలేజ? ఎవరినైతే నువ్వు వెన్ను విరిపించావో ఆ జీకుమార్దాస్ నా దగ్గర పనిచేసే గురుజాల చంద్రుడి కొడుకు. ఆసుపత్రి నుంచి బయటకు వచ్చాక మంచం తగలేని కుమార్కి నీ కూతురే బతికినంతగానం సేవలు చేయాలి. అసలే పెద్ద కూతురు చచ్చిపోయిందన్న బాధతో ఉన్నాం. మళ్లీ దీని గురించి రూమర్స్ బయటికి రాకుండా ఉండాలంటే ఈ శివనాగేశ్వరి జీకుమార్దాస్ ని పెళ్లి చేసుకోవాలి. Should I say more? Hey! Here it's up again, Ra! Hey! Get!
తప్పైపోయిందని ఒక ముక్క చెప్పకుండా చెప్పు దెబ్బలు తిన్నారు నీ తమ్ముళ్ళు నీ వాళ్ళు. నిన్నెందుకు కొట్టలేదో తెలుసా? నిజమైన పల్నాటి వీరుడు ముసలవాళ్ల జోలికి ఆడవాళ్ల జోలికి చిన్నపిల్లల జోలికి రారు. నటింటికొచ్చి నటరాజు రూపం చూపించి పెడుతున్నాడు. వీడబడాని బ్రెయిన్ బద్దలై చావకు. నా పేరు ఎస్ 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 భవానీ ప్రసాద్, శివశంకర సత్య భవానీ ప్రసాద్. ఊరు కారంపూడి, ఏరియా పల్నాడు. మా ఊరికి నేల మీద రావచ్చు, నేల మీద రావచ్చు, ఆకాశంలో రావచ్చు, రైల్లో రావచ్చు, ఏ టైపులో వచ్చినా సరే నా ఇంటికి రెండు కుమ్మాలుంటాయి, పెరటి కుమ్మం, వీధి కుమ్మం. ఏ సైడ్ నుంచి వచ్చినా సరే, హాలిడే ఆర్ వర్కింగ్ డే, సండే టు సాటర్డే, ఎనీ డే, ఎనీ టైమ్, ఐఎమ్ రెడీ. సుడిగాలి చెప్పకుండా వస్తుంది, నేను చెప్పొస్తాను. దట్ ఈస్ మై క్యారెక్టర్. Oh, 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 oh